डियर स्टूडेंट्स, वेलकम टू मान्यास एमजीबी पब्लिकेशंस। मान्यास एमजीबी पब्लिकेशंस मोबाइल ऐप लो फ्री गा मनमु पॉलीसेट संबंधिंचिनटुवंटि ऑनलाइन टेस्ट नी एला अटेम्प्ट चेयालनेदि ई वीडियोलो मनमु डीटेल गा तेलुसुकुंदामु। सो केवलम मन मान्यास एमजीबी पब्लिकेशन वाळ्ळु 300 रूपीस कि कंप्लीट ऑनलाइन एग्जामिनेशन्स, कंप्लीट ऑनलाइन स्टडी मटेरियल्स एंड मैथ्स फिजिक्स केमिस्ट्री संबंधी कंप्लीट वीडियो लेक्चर्स डिजिटल बोर्ड एनिमेशन्स ग्राफिक्स द्वारा 100% सैटिस्फैक्शन तो ईच एंड एवरी कॉन्सेप्ट डिटेल एक्सप्लेन जरिगिंदि। सो इप्पुडु वीडियो लो मान्यास एमजीबी पब्लिकेशन ऐप मनं डाउनलोड चेसुकोनी अंदुलो ऑनलाइन एग्जामिनेशन्स एला रायालो तेलुसुकुंदां। मान्यास एमजीबी पब्लिकेशन मोबाइल ऐप मनं डाउनलोड चेसुकोवालंटे प्ले स्टोर की वेल्लंडि। प्ले स्टोर लो सर्च बार दग्गर मान्यास एमजीबी पब्लिकेशन्स अनि टाइप चेसि మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి। అంటే మాన్యాస్ ఎంజీ పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నంబర్ మెయిల్ ఐడి తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి। సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ ఆప్షన్ అనేది కనబడుతుంది। సో మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్ యాప్ ని మనం ఇలా ప్లే స్టోర్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు, లేదా మన మొబైల్ స్క్రీన్ మీద ఉన్నటువంటి మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్ మొబైల్ యాప్ యొక్క ఐకాన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు యాప్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది। సో ఓపెన్ చేయగానే మనకు బాటమ్ లో ఒక 5 ఆప్షన్స్ అనేది కనబడుతుంది। ఫస్ట్ ఆప్షన్ హోమ్, బ్యాచెస్, స్టోర్, చార్ట్స్, ప్రొఫైల్। సో ఇక్కడ స్టోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి। స్టోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ ని కాస్త అప్ కి మూవ్ చేయండి। ఇక్కడ మనకు కోర్సెస్ 24 ఉన్నాయి। ఆ 24 కోర్సెస్ కింద టిఎస్ ఏపీ పాలిసెట్ ఆర్జేసి కోచింగ్ సంబంధించిన ఒక కోర్స్ ఇక్కడ కనబడుతుంది। కింద 299 రూపాయస్ ఉంది। సో ఇక్కడ మీరు 1 రూపాయ కూడా పే చేయకుండా ఫ్రీగా స్టడీ మెటీరియల్స్, ఫ్రీగా వీడియో లెక్చర్స్, ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ రాసుకోవడానికి అవకాశం ఉంది। సో అదేలా ఇప్పుడు మనం తెలుసుకుందాం। सो आ कोर्स मीद क्लिक तरवा टापर अबर्वे रेड कलर ओवर व्यू कनबड़ती दिन पक्ने कंटेंट कनबड़ती कईनव उइनव आपशन क्लिक अमौंट पे चेस्ते कोर्स कंप्लीट कंटेंट मन के ऐक्स वन रूपी मे पे चेक ऑनलाइन एग्जामिनेशन्स कनी स्टडी मटेरियल्स कनी वीडियो लेक्चर्स नी मनं एला एक्सेस चेसुकोवालो इप्पुडु मनं तेलुसुकुंदां। सो इक्कड मनं चूसिनट्लयिते ओवरव्यू पक्कन कंटेंट उंदी। ओवरव्यू पक्कन कंटेंट नी क्लिक चेयगाने आरजेसी एंड पॉलीसेट कोचिंग उंडंडी कंप्लीट कंटेंट मनकु फोल्डर वाइज इक्कड डिस्प्ले चेयडम जरुगुतुंदी। ईच एंड एव्री फोल्डर किंद मनकु रेड कलर लो फ्री कंटेंट नी इक्कड मार्क चेयडम जरिगिंदी। फॉर एग्जांपल स्टडी मटेरियल्स किंद 156 फाइल्स उन्नाई, अंदुलो 4 मात्रमे मनकु యాక్సెస్ అనేది చేసుకోవచ్చు। అలా పాలిసెట్ మ్యాథమెటిక్స్ వీడియో లెక్చర్స్ లో మనకు 15 ఫ్రీ కంటెంట్ ఉంది, ఆన్లైన్ టెస్ట్ లో 3 ఫ్రీ కంటెంట్ ఉంది। సో ఇలా ఫ్రీ కంటెంట్ ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలో తెలుసుకుందాం। ప్రీవియస్ వీడియోలో మనం ఆల్్రెడీ స్టడీ మెటీరియల్స్ ని ఎలా ఓపెన్ చేసుకోవాలి అండ్ వీడియో లెక్చర్స్ ని మనం ఎలా ప్లే చేయాలో తెలుసుకుందాం। ఈ వీడియోలో ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ని మనం ఎలా అటెంప్ట్ చేయాలి। సో ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ని అటెంప్ట్ చేసిన తర్వాత వాటి సంబంధించిన రిజల్ట్స్ గాని పర్ఫార్మెన్స్ సొల్యూషన్స్ ని ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం। ఒక్కసారి మనం బ్యాక్ వద్దాం। బ్యాక్ వచ్చేసిన తర్వాత మాన్యాస్ ఎంజీ పబ్లికేషన్ ఐకాన్ ని క్లిక్ చేయగానే మనకు ఇలా డిస్ప్లే అవుతుంది। ఇక్కడ స్టోర్ బటన్ క్లిక్ చేయండి। స్టోర్ బటన్ క్లిక్ చేసి స్క్రీన్ ని కాస్త పైకి మూవ్ చేయండి। ఇక్కడ టిఎస్ఏపీ పాలిసెట్ ఆర్జేసీ కోర్స్ మీద క్లిక్ చేయండి। ఆ కోర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత టాప్ లో ఓవర్ వ్యూ పక్కన కంటెంట్ ఉంటుంది, ఆ కంటెంట్ ని క్లిక్ చేయండి। ఆ కంటెంట్ లో మీరు స్టడీ మెటీరియల్స్, ఇక్కడ మ్యాథమెటిక్స్ వీడియో లెక్చర్స్, ఆన్లైన్ టెస్ట్ ఉన్నాయి। సో ఆన్లైన్ టెస్ట్ మీద ఒకసారి క్లిక్ చేయండి। ఈ ఆన్లైన్ టెస్ట్ లో క్లిక్ చేసిన తర్వాత మీకు యూనిట్ వైస్ మాక్ టెస్ట్లు ఉన్నాయి, గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి, మోడల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, ప్రీ పాలిసెట్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి। అయితే ఇక్కడ మీకు యూనిట్ వైస్ మాక్ టెస్ట్ లో 28 ఫైల్స్ లో 3 ఫ్రీ కంటెంట్, అంటే 3 ఎగ్జామినేషన్స్ మీరు ఫ్రీగా రాసుకోవచ్చు। డియర్ స్టూడెంట్స్, ఎవ్రీడే మేము 3 ఎగ్జామినేషన్స్ ని మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము। మీరు 1 రూపాయకు పే చేయకుండా మీరు ఆ 3 ఎగ్జామినేషన్స్ ని రాసుకోవచ్చు। అయితే ఒక పర్టిక్యులర్ టైం లో ఒక షెడ్యూల్ ని మీకు రిలీజ్ చేస్తాం। ఆ షెడ్యూల్ ప్రకారం ఆ టైం లో మాత్రమే ఎగ్జామినేషన్స్ ని రాసుకోవడానికి వీలు ఉంటుంది 1 రూపాయ కూడా పే చేయకుండా। అలా కాదు సార్, మేము 24 అవర్స్ లో ఎప్పుడైనా ఎగ్జామినేషన్స్ రాసుకునేలాగా, స్టడీ మెటీరియల్ చదువుకునేలాగా, వీడియో లెక్చర్స్ ని మేము వాచ్ చేసేలాగా కావాలి అంటే ఇక్కడ బై నౌ దగ్గర క్లిక్ చేసి మీరు 307 రూపాయస్ ఇన్క్లూడింగ్ టాక్సెస్ పే చేయగలిగితే 24 అవర్స్ లో ఎప్పుడైనా సరే స్టడీ మెటీరియల్స్, వీడియో లెక్చర్స్, ఎగ్జామినేషన్స్ రాసుకోవచ్చు। అలా కాదు, ఫ్రీగా 1 రూపాయ కూడా పే చేయకుండా మీరు
ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ రాసుకోవాలి అంటే మీకు ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తాము ఆ షెడ్యూల్ ప్రకారం ఆ పర్టిక్యులర్ టైం లో మాత్రమే మీరు ఎగ్జామినేషన్స్ ని రాసుకోవాల్సి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్లయితే యూనిట్ వైస్ మార్క్ టెస్ట్ లో కింద 28 టెస్ట్ ఉన్నాయి అందులో 3 ఫ్రీ కంటెంట్ ఉంది ఒకసారి క్లిక్ చేసి చూడండి మళ్ళా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ లో ఒక ఫ్రీ కంటెంట్ ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిజిక్స్ లో ఒక ఎగ్జామినేషన్ రాద్దాం అనుకుంటున్నాను ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు హీట్ దగ్గర లాక్ సింబల్ ఉంది అలా 3rd 5th 6th దగ్గర లాక్ సింబల్ ఉంది బట్ ఇక్కడ 7th చాప్టర్ చూడండి హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ దగ్గర అటెంప్ట్ అనే రెడ్ కలర్ కనబడుతుంది అంటే మనము ఈ యొక్క ఎగ్జామినేషన్ ఈ యొక్క చాప్టర్ మీద ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ని మనము ఫ్రీగా రాసుకోవచ్చు సో ఇప్పుడు అటెంప్ట్ మీద క్లిక్ చేయండి అటెంప్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యాక్సెప్ట్ అడుగుతుంది సో యాక్సెప్ట్ ఇవ్వండి యాక్సెప్ట్ ఇచ్చిన తర్వాత అలో ఇవ్వండి అలో ఇచ్చిన తర్వాత మనకు ఇలా ఓపెన్ అవడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ చూడండి టాప్ నుంచి బాటమ్ వరకు ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి కేర్ఫుల్ గా చదవండి 30 క్వశ్చన్స్ 30 మినిట్స్ 30 మార్క్స్ అంటే 30 క్వశ్చన్స్ ఉన్నాయి 30 మినిట్స్ టైం ఇస్తున్నారు ఈ ఎగ్జామినేషన్ లో ఈచ్ క్వశ్చన్ కి 1 మార్క్ నో నెగటివ్ మార్కింగ్ అన్నమాట టెస్ట్ సెక్షన్స్ వచ్చి ఇక్కడ ఒక సెక్షన్ మాత్రమే ఉంది హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ లో సో ఇక్కడ మనం చూసినట్లయితే ఐ హావ్ రీడ్ పక్కన ఒక చెక్ బాక్స్ ఉంది దాని మీద క్లిక్ చేయాలి సో ఖచ్చితంగా ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసినప్పుడే మీకు ఇక్కడ అటెంప్ట్ టెస్ట్ అని బ్లూ కలర్ లోకి మారుతుంది ఇప్పుడు ఒక్కసారి దీన్ని మనము అన్చెక్ చేసినట్లయితే ఇది గ్రే కలర్ లోకి మారిపోయింది సో కాబట్టి ఇక్కడ మనము చెక్ చేసిన తర్వాత అటెంప్ట్ టెస్ట్ అనేది రావడం జరుగుతుంది అటెంప్ట్ టెస్ట్ మీద క్లిక్ చేయగానే మీరు ఒక్కసారి ఇక్కడ టాప్ లో చూడండి ఒక టైమర్ 30 మినిట్స్ నుంచి తగ్గుతూ ఉంది అన్నమాట ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ టైమర్ ఏం చేస్తుంది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఈ క్వశ్చన్ ని అటెంప్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది ఈ టైమర్ చెప్తుంది మన ఎగ్జామినేషన్ రాయడానికి కావాల్సిన టోటల్ టైం ని ఇది ఇండికేట్ చేస్తుంది ఈ టైమర్ ఏమి ఇండికేట్ చేస్తుంది ఆ క్వశ్చన్ ని మనం అటెంప్ట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నామో చెప్తుంది ఇప్పటికి నాకు 31 సెకండ్స్ అయిపోయింది సో నేను ఇంకా ఈ క్వశ్చన్ ని అటెంప్ట్ చేయలేదన్నమాట దాని పక్కనే ఒక ఐ సింబల్ కనబడుతుంది దాని పక్కన ఒక 3 డాట్స్ కనబడుతుంది దానిపైన 3 లైన్స్ కనబడుతుంది ఒకసారి చూడండి 3 లైన్స్ ఆ 3 డాట్స్ ఒక ఐ సింబల్ ఒక టైమర్ ఇక్కడేమో ఇంక్రిమెంట్ అవుతుంది ఇక్కడేమో డిక్రిమెంట్ ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు వీటి గురించి వన్ బై వన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇప్పుడు 53 సెకండ్స్ అయిపోయింది ఇంకా నేను క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు సో ఒకసారి ట్రై చేద్దాం క్వశ్చన్ ఏమి ఇచ్చారు ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఈజ్ డాష్ సో వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ అని అడుగుతున్నారు సో మనకు తెలుసు కదా వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఎంత 400 నానోమీటర్స్ 700 నానోమీటర్స్ సో కాబట్టి కరెక్ట్ గా ఆన్సర్ తెలుసు కాబట్టి నేను సి మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఇస్తే ఆ క్వశ్చన్ మనకు అటెంప్ట్ చేసినట్లు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 2 ఇప్పుడు టైమర్ ఇంక్రీజ్ అవుతుంది చూడండి 6 సెకండ్స్ అయిపోయింది ఇంకా మనం క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు సెకండ్ క్వశ్చన్ ఒకసారి చదవండి కోన్ సెల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆఫ్ ఐ ఎక్కడ ఐ లో కోన్ సెల్స్ ఉంటాయని అడుగుతున్నారు సో ఎక్కడ ఉంటాయి మనకు తెలుసు కదా ఆన్సర్ ఏంటి రెటినా కదా రెటినా మీద క్లిక్ చేసి సేవ్ నెక్స్ట్ ఇవ్వండి నెక్స్ట్ క్వశ్చన్ చదవండి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నాకు తెలియదు అనుకుందాం సో కాబట్టి నేను సేవ్ నెక్స్ట్ ఇస్తే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తాను సో నెక్స్ట్ క్వశ్చన్ చదవండి ద సైజ్ ఆఫ్ ద పుపిల్ ఆఫ్ ద ఐ ఈజ్ అడ్జస్టెడ్ బై ఏంటి ఆన్సర్ ఏంటి ఒక్కసారి చూడండి సిఎస్ ఆన్సర్ ఏంటి సి ఒకవేళ సి కాదు బి అనుకుందాం సో ఇక్కడ నాకు కన్ఫ్యూషన్ బీనా సీనా అని నేను ఆలోచిస్తున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బి ఆప్షన్ కరెక్ట్ అనుకుని సేవ్ అండ్ నెక్స్ట్ వెళ్లే ముందు మీరు ఏం చేయాలి బీనా సీనా అని నేను కొంత కన్ఫ్యూషన్ అవుతున్నాను సో కాబట్టి ఇక్కడ ఐ సింబుల్ మీద క్లిక్ చేయండి ఐ సింబుల్ మీద క్లిక్ చేస్తే ఇది రివ్యూ కింద వెళ్ళిపోతుంది అనమాట సో ఇంకొకసారి చెప్తున్నాను బీనా సీనా అని మనం కాస్త కన్ఫ్యూషన్ లో ఉన్నప్పుడు ఈ ఐ సింబుల్ మీద క్లిక్ చేసి సేవ్ నెక్స్ట్ ఇవ్వండి ఆ క్వశ్చన్ రివ్యూలోకి వెళ్తుంది నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చదివి దానికి సంబంధించిన ఆన్సర్ ని సెలెక్ట్ చేయండి సో ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ సెన్స్ ఆఫ్ విజన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎల్లో స్పాట్ బట్ నేను బ్లైండ్ స్పాట్ ని సెలెక్ట్ చేస్తున్నాను అనుకుందాం ఇక్కడ సేవ్ నెక్స్ట్ ఇద్దాం ఇప్పటి వరకు మనము 5 క్వశ్చన్స్ లో ఎన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేశాము ఎన్ని క్వశ్చన్స్ ని మనం అటెంప్ట్ చేయలేదు ఎన్ని క్వశ్చన్స్ ని రివ్యూలో పెట్టుకున్నాం తెలుసుకోవాలి అంటే ఇక్కడ టాప్ లో ఉన్న 3 లైన్స్ మీద క్లిక్ చేయండి 3 లైన్స్ మీద క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మొత్తము 30 క్వశ్చన్ సంబంధించినటువంటి చార్ట్ డిస్ప్లే అయింది గ్రీన్ కలర్స్ ఏం చెప్తుంది అంటే మనము ఆ క్వశ్చన్ ని అటెంప్ట్ చేశాము రెడ్ కలర్ ఏం చెప్తుంది అంటే క్వశ్చన్ చదివాము కానీ ఆ క్వశ్చన్ ని అటెంప్ట్ చేయలేదు బ్లూ కలర్ లో ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే క్వశ్చన్ ని చదివాము అటెంప్ట్ చేశాము బట్ ఆ క్వశ్చన్ డౌట్ గా ఉంది
సో ఇక్కడ వైట్ కలర్ లో ఉన్నాయి కదా కొన్ని క్వశ్చన్స్ ఇంకా ఆ క్వశ్చన్స్ ని మనము రీడ్ చేయలేదు అని చెప్తుంది సో గ్రీన్ కలర్ ఏం చెప్తుంది క్వశ్చన్ ఇస్ కంప్లీటెడ్ రెడ్ కలర్ ఏం చెప్తుంది క్వశ్చన్ చదివాం బట్ మనం అటెంప్ట్ చేయలేదు బ్లూ కలర్ ఏం చెప్తుంది క్వశ్చన్ చదివినాము అండ్ అటెంప్ట్ చేసాం బట్ ఆ క్వశ్చన్ ఇంకొకసారి మనం చెక్ చేసుకోవాలి ఒక్కసారి నేను ఆ బ్లూ కలర్ మీద చెక్ చేస్తే ఆ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది యాక్చువల్లీ ఫోర్త్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్టిక్ నరూన్ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అనుకున్నాను సో నేను సి సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ ఇస్తాను సో అర్థమైంది కదా స్టూడెంట్స్ ఈ త్రీ లైన్స్ ని క్లిక్ చేస్తే ఎన్ని క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేసాం ఎన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయలేదు ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ని మనం అటెంప్ట్ చేయాల్సి ఉందనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇండికేషన్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ సబ్మిట్ టెస్ట్ మీద మీరు క్లిక్ చేస్తారంటే ఎగ్జామ్ అనేది ఎండ్ అయిపోతుంది సో ఇక్కడ ఒక కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు మీరు వాట్సాప్ చాట్ కానీ ఈ ఎగ్జామినేషన్ నుంచి బయట వెళ్ళినా ఎగ్జామ్ అనేది ఫిట్ అయిపోతుంది సో 80% ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు కాల్స్ అటెంప్ట్ చేయకూడదు అండ్ వాట్సాప్ చాట్ కానీ మెసేజెస్ కానీ చూడకూడదు సో ఎగ్జామినేషన్ నుంచి బయట మీరు వెళ్ళి మళ్ళీ ఎగ్జామినేషన్ కి వస్తే మాత్రం ఫిట్ అయిపోతుంది ఇక్కడ మీకు అర్థమైంది కదా ఒకటి ఇంక్రిమెంట్ టైమర్ డిక్రిమెంట్ టైమర్ ఐ గురించి చెప్పాం ఇక్కడ త్రీ డాట్స్ ఉంది కదా రిపోర్ట్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తారంటే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది ఆప్షన్స్ ఏంటో చూద్దాం ఇక్కడ ఈ ఆప్షన్స్ లో క్వశ్చన్ మీకు క్లియర్ గా లేకపోయినా ఒకవేళ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ మ్యాచ్ కాకపోయినా ఇలా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయొచ్చు అంటే క్వశ్చన్ ఏదన్నా విజిబిలిటీ లేకపోయినా లేకపోతే మిస్సింగ్ డేటా ఉన్నా ఇర్రిలెంట్ గా ఉన్నా ఇలాంటి ఆప్షన్స్ మీరు ఇక్కడ రిపోర్ట్ ద్వారా మీరు ఇన్ఫామ్ చేయొచ్చు ఒక్కసారి మీరు రిపోర్ట్ ఆప్షన్ యూజ్ చేసి మానేస్ ఎంజీబీ టీమ్ కి మీరు ఇన్ఫామ్ చేసినట్లయితే మాకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది మేము మెయిల్లో అప్డేట్ చేస్తే ఈ క్వశ్చన్ ఏదైనా మిస్టేక్ ఉన్నా కీలో మిస్టేక్ ఉన్నా రాంగ్ ఉన్నా ఆప్షన్ రాంగ్ ఉన్నా మేము అప్డేట్ చేస్తే ప్రతి ఒక్కరికి మీ యొక్క మొబైల్లో అప్డేట్ అవ్వడం జరుగుతుంది సో కాబట్టి మర్చిపోవద్దు క్వశ్చన్లో కానీ కీలో కానీ మీకు డేటా ఏదైనా మిస్ అయినా క్లారిటీ లేకపోయినా కీ మిస్టేక్ ఉన్నా కూడా మీరు రిపోర్ట్ ఆప్షన్ యూజ్ చేసి మాకు ఇన్ఫామ్ చేయండి మేము మెయిల్ చెక్ చేసుకుని మెయిల్ అప్డేట్ చేస్తే మీ మొబైల్లో అనేది మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనం ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ యూజ్ చేసుకుంటాం సో ఇప్పుడు ఒకసారి చూడండి సేవ్ నెక్స్ట్ సో ఏదో సమ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ చేస్తాము సో ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసాం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు ఎన్ని క్వశ్చన్స్ రివ్యూలో ఉన్నాయి ఒకసారి చూడాలి అంటే పైన త్రీ లైన్స్ క్లిక్ చేయండి మీకు ఇక్కడ రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ అనేది కనబడుతుంది సో నేను ఇప్పుడు యాక్చువల్ ఎగ్జామ్ రాయదలుచుకోలేదు కాబట్టి నేను ఎగ్జామ్ ని సబ్మిట్ చేయాలనుకుంటున్నాను సో ఎగ్జామినేషన్ ని అంటే మిడిల్ ఆఫ్ ద అంటే యాక్చువల్ 30 మినిట్స్ వరకు మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంది 30 మినిట్స్ లోగానే మనం ఎగ్జామినేషన్ ని ఎండ్ చేయాలి అనుకుంటే ఈ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ టెస్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే టైం రిమైనింగ్ 23 మినిట్స్ ఉంది టోటల్ క్వశ్చన్స్ 30 ఆ 30లో మనం 5 క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్ చేస్తాం ఒక క్వశ్చన్ రివ్యూకి పెట్టాం సబ్మిట్ టెస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ టెస్ట్ మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ చెప్తుంది స్కోర్ 3 అవుట్ ఆఫ్ 30 అంటే 30 క్వశ్చన్స్ గాను 3 మనం కరెక్ట్ గా ఆన్సర్ చేస్తామని సో కరెక్ట్ ఆన్సర్స్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ 2 అన్ అటెంప్ట్ క్వశ్చన్స్ వచ్చి 25 అంటే స్క్రీన్ కాస్త అప్ కి మూవ్ చేసిన తర్వాత అక్కడ వ్యూ సొల్యూషన్స్ ఉంటుంది వ్యూ సొల్యూషన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ వాటి సంబంధించిన సొల్యూషన్స్ ఉంటే సొల్యూషన్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో నెక్స్ట్ నెక్స్ట్ మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్తే ఇలా చూడండి మనం సెలెక్ట్ చేసిన ఎల్లో స్పాట్ కానీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద సెన్స్ ఆఫ్ విజన్ వచ్చి బ్లైండ్ స్పాట్ మనం సెలెక్ట్ చేసాం కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఎల్లో స్పాట్ రెడ్ కలర్ ఏమి ఇండికేట్ చేస్తుంది మనం సెలెక్ట్ చేసిన ఆన్సర్ గ్రీన్ కలర్ ఏమి ఆ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ సో ఈ విధంగా మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ రాసుకుని మీ యొక్క స్కోర్ కానీ వాటికి సంబంధించిన సొల్యూషన్స్ కానీ కంప్లీట్ పేపర్ని మీరు చూసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు మ్యాథమెటిక్స్లో 14 టెస్ట్లు ఉన్నాయి అందులో 1 ఫ్రీ కంటెంట్ ఉంది ఇది ఆల్రెడీ నేను ఇక్కడ చూడండి అటెంప్ట్ లెఫ్ట్ 0 అంటే నేను ఆల్రెడీ మ్యాథ్స్ ఎగ్జామినేషన్స్ రాసేస్తాను ఆ రాసిన ఎగ్జామినేషన్ మనం ఒకసారి చూడాలి అంటే ఇక్కడ వ్యూ రిపోర్ట్ క్లిక్ చేయండి ఈ వ్యూ రిపోర్ట్ క్లిక్ చేసాము అంటే నెక్స్ట్ కాస్త స్క్రీన్ అప్కి మూవ్ చేయండి అప్కి మూవ్ చేస్తే సో కంప్లీట్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ఎంతమంది ఎగ్జామ్ రాశారు ఎవరు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు సెకండ్ ర్యాంక్లో ఉన్నారు థర్డ్ ర్యాంక్లో ఉన్నారు వాళ్ళు ఎంత టైంలో ఎగ్జామ్ రాశారు వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయని కూడా ఇక్కడ మీకు కనబడుతుంది మీ యొక్క గ్రేడ్ ఏంటి కంప్లీట్గా మీ యొక్క రిపోర్ట్ అనేది ఆ ఎగ్జామినేషన్ సంబంధించి కంప్లీట్ రిపోర్ట్ అనేది మీకు ఇక్కడ కనపడడం జరుగుతుంది ఇంకొకసారి చెప్తున్నాను మీరు రాసేసిన ఎగ్జామ్ మీద ఒక్కసారి క్లిక్ చేశారు అంటే వ్యూ రిపోర్ట్ కనబడుతుంది వ్యూ రిపోర్ట్ క్లిక్ చేస్తే ఆ ఎగ్జామినేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ర్యాంక్తో సహా అండ్ ఆ ఎగ్జామినేషన్ ఎవరు ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ వచ్చాయని కూడా కనబడుతుంది ఇక్కడ వ్యూ సొల్యూషన్స్ మీద క్లిక్ చేయండి ఈ వ్యూ సొల్యూషన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు స్క్రీన్లో కనబడుతుంది క్వశ్చన్ దానికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ అండ్ దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా మనకి ఇక్కడ విజిబిలిటీ ఉంది ఇక్కడ చూసినట్లయితే యాక్చువల్లీ సెకండ్ క్వశ్చన్కి నేను సి సెలెక్ట్ చేశాను బట్ ద కరెక్ట్ ఆన్సర్ బి
ఎందుకు బి అనేది కూడా మనకి ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది సో డియర్ స్టూడెంట్స్ అర్థమైంది కదా మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఎలా రాయాల అనేది सो मीकु मन मान्यस एमजीबी पब्लिकेशन्स वाले प्रोवाइड चेस्तुन्नटुवंटी पॉलीसेट कोचिंग 100% यूजफुल अयिंदी अनुकुंटे मी फ्रेंड्स की कूडा मीरु रिकमेंड चेयगलरु अलाने इन द फ्यूचर लो कूडा मान्यस एमजीबी पब्लिकेशन वाल्लु मीरु डिप्लोमाला जॉइन अयिते मीकु डिप्लोमा सब्जेक्ट ट्यूशन्स अंदुबाटुलो उन्नायि नेक्स्ट डिप्लोमा एग्जामिनेशन्स तर्वात मीरु ईसेट एग्जामिनेशन्स कावाल्सिन कंप्लीट कोचिंग ईसेट संबंधिंचिन कंप्लीट स्टडी मटेरियल प्रीवियस पेपर्स अदाटो उ यूटिलाइज प्रयत्न चयनिवे एवरना सर डिप्लोमा का इंटरमीडियट जॉइन अवक वाल की कंप्लीट जेई मेन्स का एमसेट संबंधी कोचिंग का मेटीरियल्स का वाट संबंध ट्यूशन मेम अदाकूं दयचे प्रति अवकाशा उपयोगुटार आशिस्ना सो ई रोजे मन मान्यस एमजीबी पब्लिकेशन ऐप डाउनलोडनी मान्यस एमजीबी पब्लिकेशन ऐप फ्री कंटेंट स्टडी मटेरियल गानी वीडियो लेक्चर्स गानी ऑनलाइन एग्जामिनेशन्स यूटिलाइज आशिस्तुन्नामु एव्रीडे शेड्यूल प्रकार फ्री ऑनलाइन एग्जामिनेशन्स मेम कंडक्ट आ शेड्यूल मन यूट्यूब चैनल मान्यस एमजीबी पब्लिकेशन्स यूट्यूब चैनल आ शेड्यूल रिलीज आ शेड्यूल प्रकार आयुक्त पर्टिकुलर टाइम लो एग्जामिनेशन्स रासुकोवडानिकि ट्राई चेयंडि कन्वीनियंट टाइम में रास्को लेकपोते कंप्लीट कोर्स 306 रुपीस की कोर्स बाई चेसुकोनी 24 अवर्स एप्पुडैना यूज चेसुकोवडानिकी अवकाशम अनेदी उंटुंदी थैंक यू टू वन अंड आल।